ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారండి. గతించిన దినములన్నింటిలో ఆయన ఉచితమైన కృపచేత దేవుడు మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచారని నమ్ముచున్నాం. గొప్ప సాక్ష్యాలు వినటానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు ప్రభువుకు స్తోత్రం. రండి, కొద్ది నిమిషాలు దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని వాక్యం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 5:17 చదువుకుందాం. ఏలియా మనమంటి స్వభావం గల మనుషుడే. మహాపరిశుద్ధ మహోన్నతురా, నీ ఘనమైన నామను కొందనాలు, స్థుతులు, స్తోత్రములయ్యా. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, కృపా వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రములు. ఈ సమయంలో ఎంతోమంది ప్రభా తండ్రి ఆయన వారు మా మధ్యలో లేనప్పటికీ నీ దయగలిగిన ఆత్మ చేత మమ్మల్ని బలపరిచి సజీవుల లెక్కలో నిలబెట్టారు, నీకు స్తోత్రములు. మరొక తరుణం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినం ద్వారా ప్రభా తండ్రి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ ఆత్మ కార్యాలు మా జీవితాల్లో జరిగించి కృపతో నింపి నడిపించి సహాయం చేయమని, మేలును అనుగ్రహించమని, కృప చూపించమని, మాతో మీరు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారని అనేకమైన సాక్ష్యాలు వినటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ నెంబర్స్కి ఫోన్ చేయండి. నాన్నగారు మీతో నేరుగా మాట్లాడగలరు. మీ గురించి, మీ సమస్యల గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ మాటలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే,
యాకోబు రాసిన పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. మనం ఒకసారి ఈ మాటను పరిశీలించినట్లయితే ఏలియా మనలాంటి సాదాసీద మనుషుడే. మనకలాగే అతనికి రక్తమాంసములతో ఉన్నవాడే. లోకానుసారంగా ఆలోచనలు, జ్ఞానము, అలాగే బలము, బలహీనతలు కలిగిన మనుషుడే. అయినప్పటికీ దేవుని సన్నిధిలో అతడు ప్రార్థించినప్పుడు, అతడు దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు, అతడు చేస్తున్న ప్రార్థనను ప్రభు ఆలకించి ఒక వ్యక్తంగా చెప్పాలంటే అతడు చేస్తున్న ప్రార్థనే కాదు, అతడు మాట్లాడిన ప్రతి మాటను కూడా దేవుడు రూఢిపరిచాడు. అతడు ఒకనొక సందర్భంలో మీరు చూసినట్లయితే 2 రాజుల గ్రంథంలో మీరు చూసినట్లయితే 50 మందిని తీసుకున్న ఒక అధికారి అతని మీదకు వచ్చి ఇదిగో మరి రాజుగారు రమ్మన్నాడయా రా అంటే అలాగా మీరు రాజు రమ్మంటే వచ్చేయాలి నేను సరే అయితే పరలోకములో నుండి ఆకాశంలో నుండి అగ్ని దిగి 50 మందిని దహించి వేయునుగాక అంటే అలాగ 3 గుంపుల్ని ఆయన మన భాషలో చెప్పాలంటే తగలబెట్టేశాడు బూడిది చేసేశాడు. ఆకాశం నుండి మరొక 50 మంది రావటం, మళ్ళీ ఒక 50 మంది రావటం, అలా కాలిపోవటం. ఈ సన్నివేశాలు చూసిన వాడు ఇప్పుడు సంధికి చేరి అయ్యా దయచేసి నన్ను ఏ హాని చేయొద్దు, నీవు దేవుని ప్రవక్తవు, దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు సమయంలో దేవుని ప్రవక్త ఏలియా మనవంటపు స్వభావం కలిగిన మనుషుడైనప్పటికీ బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని కొరకు ప్రత్యేకించుకున్న వారు, దేవునితో సహవాసము చేసిన వారు, దేవుని బలమును ఈ భూమి మీద పరిచయం చేసిన వారు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో మోషే ఒక గొప్ప ప్రవక్త, తర్వాత ఏలియా తీర్పుల ప్రవక్త, ఎలీషా కృపగల ప్రవక్త, దేవునికి స్తోత్రం. అనేక మంది ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, కానీ ఈ ఏలియాకున్న ప్రవక్త, ఈ ఏలియాకున్న ఆ గొప్పతనము బైబిల్ గ్రంథములో ఉన్న గొప్పతనాలన్నింటికంటే మోషే ఏలియా పేర్లు చాలా స్పష్టంగాను చాలా గంభీరంగాను వినపడుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఏమండి బైబిల్ గ్రంథంలో ఏదైనా కార్యాలు జరిగి ఇలాంటి ఏదైనా అద్భుత కార్యాలు జరిగినాయి అంటే మొట్టమొదటిగా చెప్పేది మోషే అయితే, రెండో పేరు ఏలియా పేరే. కారణం ఏంటంటే దేవుని కొరకు ఎవరైతే ప్రత్యేకించుకుంటారో, దేవుని కొరకు ఎవరైతే నిలబడాలనుకుంటారో వారి జీవితాలను దేవుడు ప్రత్యేకంగానే వాడుకుంటారు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని చెప్పడానికి గల కారణం ఏంటంటే నీవు నేను కూడా సాధారణమైన మనుషులమే. మనకంటే ఏలియాకు గొప్పగా 4 చేతులు లేకపోతే ఆ వికృతమైన పరిస్థితులు ఏమీ లేవు, అంతా సాదాసీదాగా ఉన్నాడు. నీకు నాకులాగా బలహీనతలు ఉన్నాయి, నీకు నాకులాగా అనారోగ్యం ఉంది, నీకు నాకులాగా కుటుంబాలు ఉన్నాయి, నీకు నాకులాగా ఉన్న పరిస్థితులన్నీ ఆయనకున్నాయి. కానీ అయితే ఈ కింద వచ్చిన వాళ్ళు అంటాడు, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. వర్షం పడకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఏ శక్తి? ఆసక్తి. ప్రభువుకి ఈ రోజున నిన్ను నన్ను వాడుకోవటం పెద్ద విశేషం కాదు, నిన్ను నన్ను బలపరచడం పెద్ద విశేషం కాదు. మన ప్రభువు మన ప్రార్థనలు ఆలకించి జవాబు అవటం ఆయన చిటికలో పని. కానీ మన ప్రార్థనకు జవాబులు వస్తున్నాయా? మనం చేస్తున్న ప్రార్థనలకు, మనం చేస్తున్న భక్తికి సరైన రీతిలో మనకు ఆశీర్వాదాలు కలుగుతున్నాయా అనేది ఈ సాయంకాలపు వేళలో మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు చేస్తున్న ఉపవాసాలు, మీరు చేస్తున్న భక్తి జీవితం మీకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది ఒకసారి ఆలోచించండి. ఈ సాయంకాలపు వేళలో ఏలియాను మనకు ముందు పరిచయం పెడతానికి, దేవుడు మన ముందు పెడతానికి గల కారణం ఏంటంటే ఏలియాలో ఉన్న లక్షణాలు గనక మనకు కూడా ఉంటే దేవుడు ఈ సాయంకాలపు వేళలో నిన్ను ఒక ప్రవక్తగా వాడుకుంటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏలియాలో ఉన్న జీవితం ఏంటో కొద్ది నిమిషాలు నేను ప్రకటన చేద్దాం. ఏలియాకున్న గొప్పతనం ఏంటంటే ప్రత్యేకమైన, ప్రత్యేకించబడిన జీవితం కలిగిన వాడు. ఏలియాలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుని కొరకు తన జీవితాన్ని ప్రత్యేకించుకున్నాడు.
ప్రత్యేకంగా జీవించటం మొదలుపెట్టాడు. ఈ లోకంలో చాలా మంది ప్రత్యేకించుకొని ఉంటారు. ప్రత్యేకించుకోవటం అంటే దయచేసి నన్ను క్షమిస్తే, వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోవటమో, కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే చోట అద్దెకి తీసుకోవటమో, లేకపోతే కొంత కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాల నిమిత్తం వారు వచ్చినప్పుడు వారు కుటుంబాలకు దూరంగా ఉంటారు. కొంతమంది హైదరాబాద్లో ఉంటారు, కొంతమంది బెంగళూరులో ఉంటారు, ఈవెందో మన విజయవాడలో కూడా చాలామంది ఇలాగ ప్రత్యేకంగా ఉంటున్నారు. ఏంటంటే కారణం అంటే, సార్ మా కుటుంబం చాలా దూరం అండి, రోజు నేను అక్కడికి వెళ్ళి రావాలంటే చాలా కష్టం అండి, అందుకే ఇక్కడ చిన్న బ్యాచులర్ రూమ్లో అద్దెకుంటున్నాను సార్. వెరీ గుడ్. వారు వారానికోసారు లేకపోతే నెలకోసారు వారికున్న పరిస్థితులను బట్టి వారు ఇంటికి వెళ్ళొచ్చి ఇంట్లో యోగక్షేమాలు చూసుకొని ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా లేదా అని చూసుకుంటారు. నేను చెప్పేది ఈ ప్రత్యేకత కోసం కాదు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు రోజు వెళ్ళకపోయినా ఇంట్లో ఏదన్నా జరిగిందని అంటే ఖచ్చితంగా ఫోన్ వచ్చిన మరుక్షణమే వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఇంకో మాట అంటారు, ఏంటో తెలుసా, మా ఊరిది కాదండి. ఏంటిది, మా ఊరిది కాదు. ఒకవేళ ఇదిగో పలానా చోటకి వెళ్ళాలయ్యా, పలానా చోట ఇది ఉందా, సార్ నాకు తెలియదండి. ఏం బాబు ఏంటంట, విజయవాడలో ఇక్కడే ఉంటున్నావుగా అంటే, అవును సార్ వాస్తవమే ఇక్కడే ఉంటున్నా, కానీ నాకు ఈ ఏరియా కొత్త అండి, నేను ఈ ఏరియాలో నేను పుట్టి పెరగలేదు. కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నవారికైతే అన్నీ తెలుసు, కొంతమందికి తెలుసు అనుకోండి. అయితే నేను చెప్పేది ఈ జీవితం గురించి కాదు, లోకములో నుండి ప్రత్యేకించుకున్నాడు. లోక ఆశలు, లోక తలంపులు, లోకంలో ఉన్న వాటిని అతని జీవితంలో రాకుండా ప్రత్యేకించుకున్నాడు. ఆ కారణం చేత ప్రభు ఏలియాను వాడుకున్నాడు. దేవునికి ప్రత్యేకించబడిన వారంటే ఇష్టం అండి, దేవునికి ప్రత్యేకించుకున్న వారంటే ఇష్టం. అంటే మన కరోనా వచ్చింది, కరోనా వచ్చిన వారు ఏం చేశారంటే ఇళ్లలోనే, అటు మధ్య టీవీలో చెప్పాడు, వారికున్న ఇంట్లోనే పార్షియల్ చేసేసుకున్నారంట. దాన్ని రెండు గదులుగా చేసేసుకుని వాళ్ళు అవతల గదిలో ఉన్నారంట, వీళ్ళు అవతల గదిలో ఉన్నారంట. చాలామంది మా సంఘస్థుల్లో అయితే ఒకే చోట బ్రతికారు. వాళ్ళు అంటారు, అయ్యా ఒకే చోట ఉన్నారండి, ఆయన మంచం మీద పడుకుంటే మేము కింద పడుకున్నామండి, ఆయన ఎదరు గదిలో ఉంటే మేము వెనకల గదిలో, వంట గదిలో లేకపోతే అదే గదిలో ఉన్నాం సార్. కానీ దేవుని కృప మమ్మల్ని కాపాడిందండి. ఈ ప్రత్యేకించుకోవటం అంటే కుటుంబాన్ని, కొంతమంది అనొచ్చు ఓహో కుటుంబాన్ని విడిచిపెట్టాలా, నేను అనేది ఇది కాదండి. ఏలియాకు కూడా కుటుంబం ఉంది, ఏలియాకు కూడా బంధువులు ఉన్నారు, ఏలియా కూడా అన్ని స్థితిగతులు నీకు నాకు ఉన్నట్లుగానే ఉన్నాయి, కానీ అతను ప్రత్యేకించుకున్న వాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2:19 అంటాడు, ప్రత్యేకించుకుని వారంటే దేవునికి ఇష్టం. 19-22 వరకు మీరు చదువుకున్నట్లయితే ప్రభువుకి ప్రత్యేకముగా ఉండేవారంటే దేవునికి ఇష్టం అంట. 2 తిమోతి రాసిన పత్రిక 2:19 చదువుకుందాం, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామము ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు, వారికి ముద్రగానున్నది. ఎలా ఉన్నదంట, ముద్రగానున్నది. 22 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు, శ్రేష్టమైన పాత్రగా వారిని వాడుకుంటాను. శ్రేష్టమైన పాత్ర. ఎందుకు శ్రేష్టమైన పాత్రగా వాడుకుంటారంటే, ఈ లోకములో ఉన్న పరిస్థితులను వారు చూడక వారికున్న వారి కోరిక ఏంటంటే, వారి ఆలోచన ఏంటంటే, ఎల్లవేళలా మేము దేవునితో సహవాసం చేయాలి, మేము ఎల్లవేళలా దేవుని కొరకు బ్రతకాలి. వారు ఏం పని చేసినా వారు ఏమైనా ఆశిస్తారంటే, నా ప్రభుకి ఇది ఇష్టమేనా, నా ప్రభువు కోరుకున్న జీవితం ఇదేనా, నా ప్రభువు ఎన్నుకున్న జీవితం ఇదేనా, నా ప్రభువుకి ఎంతవరకు ఇష్టం, నా ప్రభువుకి ఎంతవరకు ఇది ఇష్టం అనే ఉద్దేశంలోనే నడుస్తారు తప్ప లోకంలో ఉన్న వాటి కొరకు వారు ఎతకరు. లేకపోతే లోక బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, లేకపోతే మాకు ఆదరణ కావాలండి, మాకు చాలా దుఃఖంగా ఉంది, చాలాసార్లు మనకు దుఃఖం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనం చేసే పని ఏంటంటే మన బంధువుల కోసం ఎదుగుతాం, మన బంధువుల ద్వారా ఆదరించబడాలని కోరుకుంటాం. కానీ వారు అలాంటి జీవితాలు కలిగిన వారు కాదు. వారు ఏ పరిస్థితులు అయినా సరే, ఎట్టి పరిస్థితులు అయినా, ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరినైనా కొడితే అమ్మ అంటారు కదా, సహజంగా అది మనిషి అనే మాట. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా, దేవుడా అంటారు, దేవా అని అంటారు. ఏలియా జీవితాన్ని మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఆయన బంధువుల వైపు చూసినట్లు కానీ, లేకపోతే లోక బలము గురించి చూసినట్లు కానీ ఎక్కడ కనపడలా. ఆయన ఏ పని చేసినా, ఓహో నేను దేవుని సేవకుని కదా, నేను దేవుని సేవకుని కాబట్టి నా తడాక ఏంటో చూపిస్తాను. అంటే ప్రత్యేకించుకుని వారి జీవితంలో అన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. ఈ లోకంలో నీవు దేని కొరకు ప్రత్యేకించుకున్నావు? ఒకవేళ నీకు కుటుంబం ఉండొచ్చు,
పరిస్థితులు ఉన్నాయి, అన్ని స్థితిగతులు ఉన్నాయి. కానీ నువ్వు దేవుని కృప కొరకు, దేవుని పని కొరకు, దేవుని కొరకు జీవించడానికి నువ్వు కొన్నిటిని విడిచిపెట్టావా? ప్రత్యేకించుకోవటం అంటే ఒక తెల్ల బట్టలు వేసుకొని దయచేసి నన్ను క్షమించండి, నేను ఎవరిని విమర్శించట్లేదు. కొంతమంది అనుకుంటారు తెల్ల బట్టలు వేసుకొని లేకపోతే సపరేట్ డ్రెస్ కోడ్ పెట్టుకుని మేము జీవించటం వల్ల ఈ లోకంలో చాలామందికి సాధువులను ఉంటారు. వారు ఒక్కొక్క రంగులు వేసుకుంటూ ఉంటారు. తప్పేం కాదు, వారు ప్రత్యేకించుకున్న వారిని చూస్తున్నప్పుడు ఓహో వీళ్ళ సాధువులండి అంటారు, వీళ్ళ పలానా వాళ్ళు అండి అంటారు, వీళ్ళ పలానా వాళ్ళు అంటారు. అలాగే నువ్వు కూడా ఒకవేళ డ్రెస్ కోడ్ పెట్టుకుని ఆ డ్రెస్ కోడ్ వల్ల నేను సాధువునండి అంటారా? అంటేనా? అదేనా? కాదే. దానిని వలన మాత్రం కాదు, పై వేషధారణ బట్టి కాదు ప్రభువు కోరుకునేది, హృదయ అంతరంగాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే ప్రభువుకు కావాల్సింది నీ స్థితిగతులు, నీ జీవితము, నీ బ్రతుకు. అంతేకాని నీ కుటుంబం, నీ జీవితము, లేకపోతే నీ స్థితిగతులన్నీ కూడా ఆయనకు అన్నీ కూడా ఇదే వ్యతిరేకంగా నడవాలని కాదు. నీ కుటుంబంతో ఉన్నా సరే నువ్వు ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతకగలవా? ప్రత్యేకం అన్నావయ్యా, ఏం ప్రత్యేకించుకోవాలి? ప్రభు ఒక రోజున సువార్త చెప్తూ ఉన్నాడు ఆయన మందిరంలో. తన దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి వాక్యం చెప్తుండగా, ప్రభువా ఇదిగో బయట మీ అన్నదమ్ములు, మీ అమ్మగారు వీళ్ళందరూ వేచి వస్తున్నారయ్యా, వాళ్ళని నిన్ను పిలుస్తున్నారు అంటే ఆయన మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఎవరు నా అన్నయ్య, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా తల్లి? ప్రభు చిత్తము నెరవేర్చువాడే నా తల్లియు నా సహోదరులు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తము నెరవేర్చువాడు అంటే దేవునికి ఏదైతే కోరుకుంటున్నాడో, దేవుడు ఏది ఇష్టపడతాడో, దేవుడు ఏది ఆశిస్తున్నాడో అది చేయటమే ప్రత్యేకించుకునుట. అంతేగాని జనాలను విడిచిపెట్టేసి అడవుల్లోకి లేకపోతే కొండల్లోకి వెళ్ళిపోయి నువ్వు ఉండటం వంటివి కాదు. నీ జీవితంలో నువ్వు ప్రతి దాని విషయంలో ఇది చూస్తున్నాను, ఇది నాకు ప్రభువుకి ఇష్టపడేదేనా? ఈ రోజున ఒక్కొక్క మా చిన్నతనాల్లో అశ్లీలమైన పోస్టర్లు వేయాలంటే భయపడేవారు, ఎక్కడో దొరికాయి, ఎక్కడో కనపడేవి. కానీ ఇప్పుడు బాహాయటంగానే వేస్తున్నారు వాటిని, జనాలు కూడా చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఒకవేళ ఇదివరకు వాటి వైపు చూస్తే మా క్యారెక్టర్ని ఏమనుకుంటారో, మా ఫ్యామిలీ పేరుని ఏమనుకుంటారో, మా భవిష్యత్తు ఏంటో అని కొంతమంది దొంగతనంగా చూస్తూ వెళ్తూ ఉండేవారంట. కానీ ఇప్పుడు అదేం లేదు, అంతా బాహాట్యం అయిపోయింది, ఓపెన్ అయిపోయింది అంతా. ఆ ఓపెన్ అయిపోయింది అవునండి, చూస్తే తప్పేంటి? కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ చూపును సరిచేసుకో. ఎందుకనంటే నువ్వు చూచిన దానిని అది సాతాను మైండ్లో పెట్టేస్తాడు. కాబట్టి నీ చూపు, నీ తలంపు, నీ ఆలోచన, నీ క్రియలు ఇవన్నీ కూడా ప్రభువు కోరుకుంటున్నాడా? ప్రభువు కోరుకునే విధానముగా నువ్వు ప్రత్యేకించుకున్నావా? ఇది చూస్తే నా ప్రభు ఏమనుకుంటాడో, ఇది మాట్లాడితే నా ప్రభు ఎలా ఫీల్ అవుతాడో. ఒక మనిషి, మనుషుడు ఎదటి మనిషి నేను ఇది మాట్లాడితే ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కదా. మరి నీ ప్రక్కనున్న దేవుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు వింటున్నాడని, చూస్తున్నాడని, ఆయన చూచిన ప్రతిదానికి ఆయన బాధపడతాడని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ఏలి అలా జీవితం కలిగిన వాడు కాబట్టి అతడు ఏదంటే అది జరిగిందండి. ప్రార్థన చేశాడు, వర్షాన్ని ఆపేశాడు. ప్రభా వీళ్ళందరూ తినేసి సోమరపోతలు అయిపోతున్నారు కానీ, ప్రార్థన చేయకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కానీ ఏం అవసరం లేదులే అయ్యా. ఈ భయంకరమైన ఆహాబు, ఏ యజ్బేలు వీళ్ళందరూ బాగా పంటలు పండుతున్నాయని, ప్రజలందరూ కూడా అన్య దేవతల వైపు వారిని చూసి వీళ్ళు కూడా వాళ్ళ వైపు తిరుగుతున్నారయ్యా, నీవు నిజమైన దేవుడు అని నేను నిరూపించాలనుకుంటున్నాను కాబట్టి వర్షాన్ని ఆపి ప్రభా, మంచు కూడా పడకూడదు ప్రభా. ఆపేశాడు దేవుడు. 3.5 సంవత్సరాలు భూమి మీదకు వర్షమైన మంచు అయినా కురవలేదంట. తిరిగి మళ్ళీ అతను ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీ జీవితము ఎప్పుడైతే నీ కుటుంబము ప్రత్యేకించుకుంటున్నావో, దేవుడు నీ కోసం ఆయన ప్రత్యేకమైన కార్యాలు చేస్తాడు. చాలామంది ఆఫీసుల్లో కావచ్చు, లేకపోతే ఇంటి పక్కన వారు కావచ్చు, జీవితాల్లో ప్రసాదం పెడితే వేసి రక్తం ప్రార్థన చేసుకుని తినేయమన్నారుగా, లేకపోతే ఒక అన్యుల్ని నేను ఎలా దేవుని సన్నిధికి తీసుకురావాలి? ఒకసారి తింటావు, 2 సార్లు తింటావు, ప్రతిసారి అదే పనా? ఏమండి ప్రతిసారి అదే పనా? అది తగదు. రోషము కలిగిన దేవుడు, ఆయన కోపం వచ్చిందంటే నువ్వు ఏమైపోతావు ఒకసారి ఆలోచించు.
ఈ సాయంకాల వేళలో నీ కోసం నువ్వు ప్రత్యేకించుకున్నట్లయితే దేవుడు నిన్ను బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. ఇదిగో ఏలియాని ఎలాగైతే వాడుకున్నాడో నిన్ను నీ కుటుంబాన్ని వాడుకొని నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ప్రత్యేకమైన కార్యాలు చేయటానికి ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియాలో ఉన్న రెండో గుణం ఏంటంటే దేవుణ్ణి దేవుని కొరకు ప్రత్యేకించుకున్న తర్వాత అతనిలో ఉన్న జీవితము దేవుని కోసం జీవించిన వాడు, దేవుని ఎరిగిన వాడు, దేవుని కోసం జీవించిన వాడు. దేవుని కోసం జీవించటం అంటే ఆహాబు యజ్బేలు భయంకరంగా విగ్రహారాధన చేస్తున్నారు, భయంకరంగా ప్రజలు ఇస్రాయేల్ ప్రజలందరినీ ఆ విగ్రహాల వైపు తిప్పుతున్నారు. యజ్బేలు వస్తూ వస్తూ ఇంచుమించుగా 850 మంది ప్రవక్తలను తీసుకొచ్చిందంట, అన్య దేవతల ప్రవక్తలను. ఆ ప్రవక్తల మధ్యలో ఇస్రాయేల్ ప్రజలు ఏ వీధి మూలను చూచినా ఎక్కడ కన్నులెత్తినా అక్కడ వారి కోసం విగ్రహారాధన విగ్రహాలు నిలబెట్టిందంట యజ్బేలు. అయితే వీటిని చూచి తట్టుకోలేకపోయాడు, వీటిని చూచి చలించలేకపోయాడు. మరి మనము మన చుట్టుపక్కల నిత్యము పాపం తాండవిస్తుండగా మన పిల్లలు కళ్ళు కప్పేస్తాం, అలాంటివి చూడకూడదు నాన్న, అలాంటివి చూడకూడదు, మరి నువ్వైతే చూడొచ్చా, పిల్లలైతే చూడకూడదు అంటావు, పిల్లలనైతే కళ్ళు మూసేస్తావు, వాళ్ళు ఏదన్నా తప్పిదం చేస్తే భయంకరంగా వారిని శిక్షిస్తావు. మరి దేవుడు నిన్నేం చేయాలి? బాప్తిజం తీసుకున్నావు, దేవుని బిడ్డని అనుకుంటున్నావు, ఆదివారం రాటంగానే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు, వాక్యం చెప్తున్నప్పుడు అబ్బో చాలా అద్భుతంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నావు. మరి నీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేకపోతే వాటికి ఏ పేరు పెడతావు పెట్టు, వీటి మధ్యలో నువ్వు జీవిస్తున్నావు కదా, వాటి కొరకు నువ్వేం ప్రతిస్పందిస్తున్నావు? ఏలియా ప్రతిస్పందించాడు. కారణం ఏంటో తెలుసా? ఏలియా దేవుని బలము కలిగిన వాడు కాబట్టి. ఈ సాయంకాలపు వేళలో నీవు కూడా ఏలియా వలె ప్రత్యేకించుకొని దేవుని కొరకు బ్రతికిన వాడు అయితే దేవుడు నీ కొరకు ఆయన నిలబడతాడు. ఏలియా చేసిన పని మనందరికీ తెలిసిందే, వారు చేస్తున్న పనులు ఏలియా తట్టుకోలేకపోయాడు. దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని సాహస క్రియలను ప్రజలకు చూపించాలనుకున్నాడు. ఇస్రాయేల్ ప్రజలు మర్చిపోయారు, ఈ ప్రజలకు మరొకసారి రుచి చూపించాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు ఉదయాన్నే. ఏమండి, ఆ ప్రార్థనకు ముందు, ఆ సన్నివేశానికి ముందు, ప్రభువా నేను వెళ్తున్నాను కాబట్టి నువ్వు సహాయం చేయి అని ఎక్కడన్నా ప్రార్థన చేసినట్టుందా? వారు ఉదయాన్నే వారి కార్యక్రమాల్లో వారు ఉన్నారు. వెళ్ళిపోయాడు, ధైర్యంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అనలరా అన్నాడు, మీకు మాకు ఛాలెంజ్ అన్నారు. అంటే మిమ్మల్ని ఈరోజున ఛాలెంజ్ విసరమని అంటలా. అక్కడ చేసిన పని ఏంటంటే దేవుని కొరకు నిలబడటానికి అతడు సాహస కార్యాలు చేశాడు. ఒకవేళ నీకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు. సాహస కార్యాలు, దేవుని కొరకు నిలబడి ఒక గొప్ప కార్యాలు చేయటానికి దేవుని బలమును ఈ ప్రజల మీదకు, ఈ ప్రజలలోనికి చూపించడానికి నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఇతడు దేవుని బిడ్డండి, దేవుని సాహస కార్యాలు, దేవుని ఎరిగిన వాడండి అని చెప్పుకునేటట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. గొప్ప కార్యాలను చేస్తాడు ప్రభు. అనేకమైన కార్యాలు చేశాడు. ఏమంటే ఆయన వాక్యం చెప్తే ఆ వాక్యానికి లోబడరా? లోబడతారు. కానీ ఆయన అద్భుత కార్యాలు చేశాడు. తల్లితాకుమి అన్నాడు లేచి కూర్చుంది, పాడేళ్ళిపోతున్నారే ఆపండరా అన్నాడు, తల్లి ఏడ్చుకుంటూ వెళ్తుందని కల ఆ తల్లిని చూచి చలించిపోయాడు. ఆపండరా అని, అరే లేరా బాబు అన్నాడు, లేచి కూర్చున్నాడు. ఆయన ఉమ్మి రాశాడు, కళ్ళు వచ్చేసినాయి. ఆయన ముట్టాడు, కుష్ఠరోగులు బాగుపడిపోయారు. ఆయన ఏదంటే అది జరిగింది, ఆయన ఏది మాట్లాడితే అది జరిగింది. ఇదిగో బాబు, ఇదిగో కుడి పక్కన వాలే అన్నాడు, గొప్ప చేపలో పట్ని. అనేక మందికి ప్రార్థన చేసి ఇచ్చాడు, వేల మంది వారు ఆహారం తిన్నారు. ఏమండి, నేను అంటాను కదా, ఈ రోజున ప్రపంచ మొత్తంలో గొప్ప గొప్ప దైవ సేవకులు అయినప్పటికీ వారందరూ కూడా కనీసం వారు ఆరాధన లేకపోతే వారు వాక్యం కనీసం 3 చెప్పగలరేమో, 3 ప్రజలు అలా నిలబడుతూ ఉంటారు, లేకపోతే 1 లేకపోతే 1 వేసుకోండి, లేకపోతే 1 వేసుకోండి. కానీ ప్రభు వాక్యం చెప్తే ఇంచుమించు 3 ఏ ఒక్కలో లేకుండా, రాత్రి పగల అనేది తేడా లేకుండా వాళ్ళందరూ దేవుని మాటలు వింటూనే ఉన్నారంట. అంత గొప్ప శక్తిమంతుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. కానీ ఆయన కూడా కార్యాలు జరిగించారు. సాయంకాలపు వేళలో దేవుడు నిన్ను కూడా ఆయన కొరకు నిలబడాలని నువ్వు కోరుకుంటే
నిన్ను వాడుకొని ఆయన బలమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషిడే అయినప్పటికీ అతను దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషిడే అయినప్పటికీ అతడు దేవుని కొరకు నిలబడినవాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషిడే అయినప్పటికీ అతడు దేవుని ఎరిగినవాడు కాబట్టి దేవుడు అతను వాడుకున్నాడు. ఈ సాయంకాలపు వేళలో నీవు దేవుని సన్నిధిలో దేవుని ఎరిగిన వాడివైతే, దేవుని కొరకు ప్రత్యేకించుకున్న వాడివైతే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏలియాలో ఉన్న లక్షణం, మూడో లక్షణం, దేవుని సన్నిధిలో నిలబడినవాడు. తన కొరకు తను కాక దేవుని సన్నిధిలో ప్రార్థనలో ప్రత్యేకముగా సన్నిధిలో దేవుని సన్నిధిలో బలపడినవాడు. ఎవరైతే ప్రార్థనలో దేవుని ముందు ప్రాణమిల్లుతారో, మోకరిల్లుతారో, దేవునితో సహవాసం చేస్తారో వారిని దేవుడు బలపరుస్తాడు. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఏ బలము ఎక్కడ పొందుకుంటారంటే జిమ్లో పొందుకోలేరు, కాంప్లాంట్ తాగితేనో లేకపోతే ప్రోటీన్స్ తాగితేనో పొందుకోలేరు. మరి ఎక్కడ పొందుకోగలరు? దేవుని సన్నిధానంలో మాత్రమే. ఏలియా దేవుని సన్నిధిలో ప్రాణమిల్లాడంట. ప్రార్థనా జీవితం కలిగిన దైవ సేవకుడు ఎవరైనప్పటికీ, విశ్వాసి ఎవరైనప్పటికీ వారిని దేవుడు బలపరిచేవాడు. ఎరిగిన వారు దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవాడు అంటండి, సమయాన్ని గడిపేవాడు. అతనికి భయం వేస్తే చాలు, అతనికి ఏదన్నా తేడాగా ఉంటే చాలు, వెంటనే మోకరించి ప్రభా మన నా పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ తింటాం మానేశారు, వీళ్ళందరికీ ఉపవాసం పెట్టేశాను, మన నా పరిస్థితి ఏంటి, దేవుడిని అడిగాడు, ప్రార్థన చేశాడు. బాబు నీకోసం నేను రెడీ చేశానయ్యా, వెళ్ళిపో అరణ్యంలోకి, అక్కడ వాగు నీకోసం నీళ్ళు ఇస్తుంది, కాకులు నీకు ఆహారం పెడతాయి. దేవునికి స్తోత్రం. ఇతని కొరకు, ఏలియా కొరకు విధవరాలని దేవుడు ఏర్పాటు చేశాడు, కాకులను ఏర్పాటు చేశాడు, వాగును ఏర్పాటు చేశాడు. అంటే మన ప్రభువు సన్నిధిలో ఎవరైతే మోకరెళ్తారో ఈ సాయంకాలపు వేళలో నువ్వు పడుతున్న ప్రతి కష్టమే కావచ్చు, వేదనే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, అది ఎట్టి పరిస్థితులైనా వాటన్నిటినీ ఆయన సరెండర్ చేస్తాడు. నీకు నీ గుప్పట్లో పెడతాడు. నీ కుటుంబం, నీ జీవితం, నీ బ్రతుకు ఏది కూడా అస్తవ్యస్తంగా ఉందంటున్నావా? ఈ సాయంకాలపు వేళలో ప్రార్థనా జీవితం ఏలియా వలె కలిగినట్లయితే, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం నువ్వు దేవునితో సహవాసం చేసినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ సాయంకాలపు వేళలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ దేవుని కొరకు ప్రత్యేకించుకున్నట్లుగా నీవు కూడా ప్రత్యేకించుకోగలవా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషిడు అయినప్పటికీ అతడు దేవుని కొరకు నిలబడిన వాడు. అలాగే నువ్వు కూడా నిలబడగలవా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు అయినప్పటికీ అతడు దేవుని సన్నిధిలో నిలచినవాడు. ఈ సాయంకాలపు వేళలో నీవు కూడా దేవునితో సహవాసం సమయం గడపగలవా? నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ దినం నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకొని మనల్ని మనం ఏలియా వలె తీర్చిదిద్దుకుంటానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దినాన్న దేవుడు అంటున్నాడు కదా, నేను చేయగలను, ఏలియాను ఎలాగైతే వాడుకున్నానో నేను కూడా నిన్ను అలా వాడుకోగలను. స్టిల్ ఆయన చేతులు నీ వైపు చాపి ఆయన గాయపడిన హస్తముల నుండి నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన వైపు చేతులు ఎత్తి ఆయన చేతిలో చేయిపెట్టి మాట, చిన్న మాట దేవునితో చెప్పగలవా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడని ఘనమైన నామునికి స్తోత్రములు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఏలియా జీవితాన్ని మా ముందు పెట్టి ప్రభా, ఏలియా వలె మమ్మల్ని వాడుకోవాలని ఈ అంత్యకాల దినముల్లో ప్రభా, అపాయకరమైన దినంలో ప్రభా, మేము నీకోసం ప్రత్యేకించుకోవాలని, మేము నీకోసం నిలబడాలని ప్రభా. ప్రార్థనా జీవితంలో ప్రభా నీ ముందు నిలబడినట్లయితే నువ్వు మమ్మల్ని వాడుకునే దేవుడు కాబట్టి ప్రభా, అట్టి జీవితాలు మాకు కావాలని, అట్టి కుటుంబాలు నీకు కావాలని కోరుకుంటున్నావు కాబట్టి ఈ సాయంకాలపు వేళలో మాతో మీరు మాట్లాడారయ్యా. అటు జీవితం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, మాకు ప్రభా ప్రియులకు మీరు అనుగ్రహించండి. నీ దయగలిగిన హస్తము చాటును భద్రపరచండి. ప్రతి ఒక్కరి వాక్యాన్ని ప్రభా అనువదించుకొని నడిచే కృప వారికి జీవితాల్లో జరిగించండి. నీ ఆత్మ కార్యాలు వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం పరిశుద్ధాత్మదేవ. నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రియుల కుటుంబాల్లో సమస్యల్లో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, అనారోగ్యాలతో ఉన్నవారిని ప్రభా, అప్పుల బాధల్లో ఉన్నవారిని, ఉద్యోగం లేమిలో ఉన్నవారిని ప్రభా, పలు విధములైన సమస్యలు ఉన్న ప్రతి వ్యక్తిని ప్రభా, నీ గాయపడిన హస్తము వారి మీద చాపమనడిచినమయ్యా. నీ కనికరం కలిగిన హస్తము వారి మీద ఉంచి ప్రభా, వారు కోరుకున్న విధముగా మేలు చేసి నడిపించండి అయ్యా. నీ ఆశ్చర్యకరమైన సహాయాలు వారి జీవితంలో జరిగించి నీ కొరకు గొప్ప పాత్రలుగా వాడుకునే కృప దయచేయమని, నీ చేతికి అప్పగించుకుని మరొక తరుణం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.